హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకుందాం, మన దేశంలోనే అందరికన్నా పాష్ స్టేట్ గురించి మాట్లాడదాం. ఆ స్టేట్ పేరే గోవా. అయితే ఈ వీడియోలో నేను మీకు మొత్తం గోవా ట్రిప్ చేపిస్తా, దాంతోపాటు మీకు గోవాకు డీటెయిల్స్, హిస్టరీ మొత్తం చెప్తా ఈ వీడియోలో. సో గోవా గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. గోవా యొక్క స్టేట్ ఇండియాలో సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నది. అక్కడ పోయిన తర్వాత మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే, మనం ఏదో ఫారెన్ కంట్రీలో పోయిన ఫీలింగ్ అనేది మనకు కలుగుతుంది అన్నమాట. మీకు ఎట్లాంటి దృశ్యాలు కనిపిస్తాయి అంటే, సేమ్ టు సేమ్ మీకు యూరోపియన్ కంట్రీస్ లో అక్కడ ఉన్న బీచెస్ ఎట్లుంటాయో అట్లా కనిపిస్తుంది అనమాట. గోవా పోతే, అక్కడ పోతే అసలు ఇండియాలో ఉన్న ఫీలింగే ఉండదు. ఎందుకంటే గోవాలో మనం ఎక్కడ చూసినా ఓన్లీ మనకు మోడర్న్ 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 లైఫ్ స్టైలే కనిపిస్తుంది. అందుకే మొత్తం ఇండియాలోనే అందరికన్నా పాష్ స్టేట్ గోవా. అయితే ఇప్పుడు నేను మీకు గోవా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఒకవేళ గోవా యొక్క హిస్టరీ గురించి మనం మాట్లాడుకుంటే, 1947లో మన భారతదేశం బ్రిటిష్ వాళ్ళ నుండి ఫ్రీడమ్ పొందిన తర్వాత కూడా గోవా అనేది మన ఇండియాలో లేకుండే. దాన్ని ఇంకా పోర్చుగల్ లోళ్ళు కబ్జా చేసుకుని పెట్టుకుర్రు. అప్పుడు మన ఇండియా పోర్చుగల్ తో చెప్పింది, అరే మా దేశంని బ్రిటిష్ వాళ్ళే వదిలేసి వెళ్ళిపోయారు, గీత చిన్న గోవాను పట్టుకొని మీరు ఎందుకున్నారు, మీరు కూడా వెళ్ళిపోయారు అంటే, పోర్చుగల్ వాళ్ళు అస్సలు ఇన్లే, ఏలే ఇది మేము కబ్జా చేసినాం, ఇది కూడా మా దేశమే మా ఇలాకా అని పట్టుబట్టిరు. మేము ఖాళీ చేసి ఓం అంటే ఓం అని పట్టుబట్టిరు. అయితే మన ఇండియా కోపం వచ్చింది. 1961లో ఏం చేసిందంటే, మన భారతీయ సేనాని రంగంలో దింపి మిషన్ విజయ్ ఆపరేషన్ ని స్టార్ట్ చేసింది. ఆ ఆపరేషన్ లో గోవా మీద అటాక్ చేసిరు మన వాళ్ళు. అటాక్ చేసి వాళ్ళని తరిమి తరిమి కొట్టిరు అనమాట. అప్పుడు గోవా అనేది మన ఇండియాలో కలిసింది. ఆ తర్వాత 30 మే 1987లో గోవాని 25వ రాష్ట్రంగా ప్రకటించింది మన దేశం. ఫ్రెండ్స్, ఈ యొక్క గోవా యొక్క ఏరియా 3400 స్క్వేర్ కిలోమీటర్ల ఫైలాంచి ఉన్నది. ఏరియాలో చూసుకుంటే ఇది వరల్డ్ లో 29th ప్లేస్ వస్తుంది అనమాట. ఈ స్టేట్ గోవాలో ఉండేటోళ్ళని గోవన్ అని అంటారు. అక్కడ భాషనేమో కొంకణ్ భాష యూజ్ చేస్తారు అనమాట. గోవా యొక్క పాపులేషన్ 14,56,000 ఉన్నది అనమాట. ఈ పాపులేషన్ లెక్కలు చూసుకుంటే మన స్టేట్ లో 26 నంబర్ వస్తుంది. ఈ పాపులేషన్ లో 68.5% హిందువులు ఉంటారు, 26.7% క్రిస్టియన్స్ ఉంటారు, ఇంకా 6.8% ముస్లిమ్స్ ఉంటారు ఆడ. ఇక మిగిలిన 1% లో బుద్ధు సిక్కు వీళ్ళందరూ కలిసి వస్తారు అనమాట. ఫ్రెండ్స్, ఒకవేళ మన గోవా యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడాలనుకుంటే, గోవా మన ఇండియా యొక్క అందరికన్నా మోడర్న్ స్టేట్ అని అంటారు అనమాట. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ గోవాలో 35 లాక్స్ కంటే ఎక్కువ టూరిస్ట్లు వస్తారు అనమాట బయట దేశం నుండి. మోస్ట్ రెవెన్యూ గోవాది టూరిజం నుంచి వస్తుంది అనమాట. అందుకే గోవా అంత చిన్నగుండి కూడా మన ఇండియాలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ స్టేట్ కిందికి వస్తుంది అనమాట. ఇండియాలో గోవానే ఒక ఇలాంటి స్టేట్ అంటే, అక్కడ అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఫుల్ ఫ్రీడమ్ గా బతకొచ్చు అనమాట. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేది ఉండవు, మొత్తం ఫారెన్ కల్చరే అనుకోరిగా. ఇంకో విషయం, ఏషియాలోనే అందరికన్నా ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గోవాలోనే కట్టిర్రు. ఇంకా అందరికన్నా ఫస్ట్ మెడికల్ కాలేజ్, ఇంకా అందరికన్నా ఫస్ట్ ప్రెస్ ప్రింటింగ్ కూడా గోవాలోనే పెట్టిర్రు. అంతేకాకుండా ఏషియాలో అందరికన్నా ఓల్డెస్ట్ చర్చ్ గోవాలోనే ఉంది, ఓల్డెస్ట్ లైబ్రరీ కూడా గోవాలోనే ఉంది. ఎందుకంటే ఆ లైబ్రరీలో ఇప్పుడు కూడా 18th century 17th century బుక్కులు దొరుకుతాయి మనకు సద్వనికే. గోవాలో నైట్ లైఫ్ ఇండియాలోనే అందరికన్నా బెస్ట్ అని అంటారు. ఇంకా వరల్డ్ లో తీసుకుంటే గోవా యొక్క నైట్ లైఫ్ వరల్డ్ లోనే 5th ప్లేస్ అంట. గోవాలో 8,000 కంటే ఎక్కువ బియర్ బార్స్ ఉన్నాయి, ఇంకా వాటి అన్నిటికీ లైసెన్స్ కూడా ఉన్నాయి. అందరికంటే ఎక్కువ ఉన్న బార్లు గోవానే. అంతకంటే మంచి విషయం ఏం తెలుసా, గోవాలో మస్తు మస్తు మసాజ్ పార్లర్లు ఉన్నాయి. ఆడ పోయి మీరు మంచిగా మాలిష్ చేయించుకోవచ్చు. మాలిష్ చేసుకుంటే మీ స్ట్రెస్ మొత్తం రిలీఫ్ అయిపోతుంది. అక్కడ ఉన్న కొబ్బరి చెట్లు గోవా యొక్క సింబల్ అనమాట. అంటే కొబ్బరి చెట్లను చూస్తే గోవా అని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ చాలా చాలా ఫేమస్ అది. పనాజీ సిటీ గోవా యొక్క రాజధాని. కాకపోతే ఏంటంటే వాస్కోడిగామా సిటీ అనేది అక్కడ పెద్దదంట. ఏరియాలో వాస్కోడిగామా ఏంటంటే బిజినెస్ సెంటర్ అనమాట. ఇంకా మార్గోవా ఈ యొక్క స్టేట్ ది 3rd సిటీ అనమాట. ఫ్రెండ్స్, గోవా అనేది 450 సంవత్సరాలు పోర్చుగల్ హండోవర్లు ఉండే. అందుకే ఇక్కడ ఇప్పుడు కూడా పోర్చుగల్ యొక్క కల్చర్ కొంచెం జలక్ అనేది కనిపిస్తూనే ఉంటది మనకు. అందుకే ఇక్కడ ఉన్నోళ్ళు మోడర్న్ లైఫ్ బతకనికే చాలా ఇష్టపడతారు అనమాట. గోవాలో కమ్సేకమ్ 40 నుంచి 50 బీచ్లు ఉన్నాయి. అందులో 2-3 బీచ్లు ఎట్లాంటివి ఉన్నాయంటే, అక్కడ మన భారతీయులకి అనుమతి ఉండదు అనమాట పోనీకే. గోవాలో దగ్గర దగ్గర 5 భాషలు మాట్లాడతారంట. అందులో ఇంగ్లీషు, పోర్చుగాలీ, కోక్నీ, హిందీ, ఇంకా మరాఠీ కూడా ఉంది. కాకపోతే అక్కడ ఆఫీషియల్ లాంగ్వేజ్ కోక్నీ అనమాట. ఫ్రెండ్స్, మన గోవా అనగానే అందరికన్నా ఫస్ట్ గుర్తొచ్చేది బీచ్లే కదా. కాకపోతే అది కాకుండా అక్కడ ఇంకా వేరే కూడా చాలా ఉన్నాయి. అదేంటంటే ఫారెస్ట్. అవు, గోవాలో 33% ఫారెస్ట్ తోనే ఆక్యుపై చేసి ఉన్నది. అక్కడ దట్టమైన అడవులు ఉన్నాయన్నమాట గోవాలో.
గోవాలో నేవల్ ఏవియేషన్ మ్యూజియం కూడా ఉన్నది. ఇది కూడా ఒక తరమైన మ్యూజియం. ఇంట్లో పాత పాత వస్తువులు అన్ని ఉంటాయి అన్నమాట. గోవాలో లిటరసీ రేట్ కమ్సే కమ్ 88% అంట. గోవా లిటరసీ రేట్ లా ఇండియాలో 4th పొజిషన్ లో వస్తుంది. నార్మల్ అయితే గోవా నైట్ పార్టీస్ కోసం వరల్డ్ లో చాలా ఫేమస్. నైట్ పార్టీస్ తో పాటు ఇక్కడ వైన్, విస్కీ, వడ్కా ఏదైనా సరే చాలా చీప్ రేట్ లో దొరుకుతుంది అనమాట. కంపేర్ టు అదర్ స్టేట్స్, గోవాని 2 డిస్ట్రిక్ట్స్ లోనే మార్చిర్రు. వాటి యొక్క పేర్లు నార్త్ గోవా, సౌత్ గోవా. గోవాలో ఫేమస్ ఫుడ్ ఫిష్ అనమాట, దాంతోపాటు రైస్ కూడా. దాంతోపాటు కొబ్బరి నూనె, మిర్చి మసాలా కూడా చాలా ఫేమస్ అక్కడ. ఏషియాలో అందరికన్నా పెద్ద చర్చ్ కూడా గోవాలోనే ఉన్నది. ఈ చర్చ్ 250 feet ఎత్తు ఉంటదంట, ఇంకా 181 feet వెడల్పు ఉందంట. ఫ్రెండ్స్, గోవాలో మీకు బైకర్స్ మస్తు కనిపిస్తాయి అనమాట, వాళ్ళని పైలట్స్ అని అంటారంట. ఆ పైలట్స్ ఒక హెల్ప్ తోని మీరు మీ డెస్టినేషన్ కి ఈజీగా చేరుకోవచ్చు అంట. అంతేకాదు, గోవా ఇండియాలో ఎక్స్పోర్ట్ చేసే చాలా పెద్ద స్టేట్ కూడా అనమాట. చూసుకుంటే ఇండియాలో అందరికన్నా ఫేమస్ స్పోర్ట్ క్రికెట్, కానీ గోవాలో మాత్రం ఫుట్బాల్. ఒకవేళ మీరు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటే గోవా పోవడం చాలా బెస్ట్ ప్లేస్ అనమాట. అక్కడ అన్ని రకాలు దొరుకుతాయి మనకు ఎంజాయ్ చేయడానికి. తాగుడు, తినుడు, తిరుగుడు అన్ని మనకు మస్తు దొరుకుతాయి. అవే కాకుండా ఇప్పుడు ఇండియాలో ఏంది, జూ అనేది బ్యాన్, అంటే పత్తలాడు, క్యాసినో ఆడు అంతా బ్యాన్. కాకపోతే గోవాలో మాత్రం అది లీగల్. అది ఎట్లా అంటే, ఇండియా అనే ల్యాండ్ మీద ఏ క్లబ్ లేదు. కాకపోతే గోవాలో వాళ్ళు ఎట్లా పెట్టిర్రు అంటే సముద్రంలో పెట్టిర్రు, అది కూడా షిప్ లా. వాళ్ళ పెద్ద పెద్ద షిప్లు ఉంటాయి, ఒక 3, 4, 5, 10. ఆ షిప్ లో లేదంటే క్యాసినో ఉంటది, మీరు ఆడ పోయి ఫుల్ జువా ఆడొచ్చు. గెలిచిన పైసలు కూడా తీసుకొని రావచ్చు, ఎవ్వరు ఆపరు, ఏం చేయరు. ఎందుకంటే ఆ జువా ఒక అడ్డ నేల మీద కాకుండా నీళ్ళలో ఉంది, అది కూడా షిప్ లో ఉంది కాబట్టి లీగల్ అనమాట. సో చాలా మంది అక్కడ క్యాసినో ఆడిని కూడా పోతుంటారు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది గోవా యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ కూడా నొక్కుర్రి. మరికొన్ని వీడియోస్ మీ ముందుకు వస్తే అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.